Venkataadri Nilayaha Kamala Kamukah Puman Abhangura Vibhutir Nastarangayetu Mangalam Sri Venkateswara Swamivari Yokka Sahasranamavalilo 389va Namam Om Bana Bahu Vidarakaya Namaha బాణుడనేటువంటి మహాశివ భక్తుని యొక్క ఆ సహస్ర బాహువులు తొలగేట్లు చేసినటువంటి వాడు ఈ బాణుడనేటువంటి వాడు మహాశివ భక్తుడు అయ్యా శత్రువుల్ని భయపెట్టేటువంటి శక్తివంతమైనటువంటి 1000 చేతులు నాకు కావాలి అన్నాడు అప్పుడు ఇటు 500 అటు 500 వచ్చేట్లుగా చేసేశాడు అంటే ఆయన గుండె 2 తో పాటు ఇంకో 998 బాహువుల్ని ఇచ్చేశాడు శత్రువులు వస్తూ ఉంటే ఈ మహాబాహు ఒక్కకళ్ళని వెతికి వెతికి చంపగలుగుతూ ఉండేటువంటి వాడు క్రమంగా కొంతకాలానికి అంతటి ఆభిజాత్యం అహంకారం ఆయనలో పెరిగిపోయిందంటే తనంతటి గొప్పవాడు శివభక్తుడు ఇంకెవరూ లేరు తనని ఎదిరించేవాళ్ళు కూడా ఈ లోకంలో ఎవరూ లేరు అని అహంకరించిపోయి శివుడి దగ్గరికి వెళ్ళి శివ నువ్వే నాతో యుద్ధానికి రా నా చేతులకి బాగా కండూతి పెరిగిపోయింది నన్ను ఎదిరించేవాడు ఎవడు ఎక్కడా ఏ లోకంలో లేడు అని అన్నాడు నాయన ఏ రోజు నీ యొక్క రథంపై ఆ యొక్క ఎగిరేటువంటి జెండా కింద పడుతుందో ఆ రోజు నీకు ఈ యొక్క సహస్రబాహువుల నుంచి విముక్తి కలుగుతుంది అన్నాడు అదేమిటో అర్థం కాలేదు బాణుడికి ఆ క్షణంలో ఎందుకంటే ఈ గర్వం అనేటువంటిది ఉంటే వాడు మనశ్శాంతిగా లేడు ఆ విషయం వాడికి తెలియట్లేదు తాను ఏదో చాలా గొప్పవాడిని వీరుణ్ణి సూర్యుణ్ణి అని అనుకుంటున్నాడు కానీ వాడు దుఃఖపడుతున్నాడు ఆ పరాక్రమం చేత అనేటువంటి సత్యాన్ని తెలిసినటువంటి వాడు ఈశ్వరుడు వెళ్ళాడు మళ్ళా కొంతకాలానికి ఆయన కుమార్తెను మరి కృష్ణుని యొక్క సంతానం ప్రేమించడం జరిగింది అప్పుడు కృష్ణునితో ఆయనకి వైరం వచ్చింది కృష్ణుడు యుద్ధం చేశాడు ఆ యొక్క కృష్ణునితో జరిగినటువంటి సంగ్రామంలో ఈయన బాహువులన్నీ కూడా నరకబడ్డాయి ఈయన ధ్వజం కింద పడింది అప్పుడు ఈయన కాళ్ళ మీద పడ్డాడు కృష్ణుని అప్పుడు ఆ మిగతా 2 చేతులు విడిచిపెట్టాడు తర్వాత కృష్ణునితో ఆయన వియ్యం అందాడు ఇలాగా ఎప్పుడు కూడా ఈ బాణుని వలె మేము కూడా గర్వము కలిగినటువంటి వాళ్ళం అని చెప్పి మనకు అనిపించిందో అప్పుడు మనం పతనం అనేటువంటి దానికి ఎదురు చూస్తూ ఉండవలసినటువంటి స్థితి వస్తుంది 1000 బాహువులు ఉంటే 1000 బాహువులతో 1000 పుష్పాలను ఏకకాలంలో నేను పరమాత్మ యొక్క పాదముల దగ్గర ఉంచగలను అని అనుకుంటే అప్పుడు ఆ యొక్క బాహువులకి ఆయన ఎప్పుడు ఇంకా శక్తి ఇచ్చేటువంటి వాడు అవుతాడు ఆ శ్రీమన్నారాయణుడు కానీ ఆ బాహు విదారకుడిగా ఎప్పుడవుతాడు అని అంటే ఈ సహస్ర భావనలు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆలోచన వృష్టి కానీ లేదా ఈ సహస్ర సంఖ్యాత్మకమైనటువంటి ఈ భుజశక్తి కానీ ఇవన్నీ కూడా ధర్మ భిన్నమైతే ఆయన చేత నశింపబడతాయి ధర్మ సంయుతమైతే ఇవన్నీ కూడా ఆయన చేత రక్షింపబడతాయి ఈ నామాన్ని మనం స్మరించంగానే తెలుసుకోవాల్సింది ఏమిటంటే అవినయం అపనయ విష్ణు శమయమనః దమయం మృగతుష్ణాం ఓ విష్ణుదేవా నా యందు అవినయాన్ని తొలగించు ఎప్పుడూ కూడా మనస్సును శాంతిగా ఉంచు కోరికలు అనేటువంటివి నా నుంచి దూరంగా చేసేయి ఎందుకంటే అవి కోరికలు తీర్చుకుంటూ ఉంటే ఇంకా తీర్చుకోవాలి ఇంకా తీర్చుకోవాలి ఇంకా తీర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది హవిష కృష్ణవత్యేవ భూయయేవ అభివర్ధతే అగ్నిహోత్రంలో ఎంత ఆజ్యం పోస్తే చల్లారుతుంది ఇంకా వృద్ధి పొందుతూ ఉంటుంది ఎంత ఆజ్యం పోస్తే ఉంటే అంత పెరుగుతూ ఉంటుంది కనుక కామం అనేటువంటిది ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది దీనివల్ల కేవలం కోరిక పెరుగుతూ ఉండటమే కాదు దానివల్ల ప్రమాదాలు కూడా వస్తుంటాయి ఇంకా దుర్గుణాలు వస్తుంటుంది కామ సంజాయతే క్రోధ కామం వల్ల ప్రధానంగా క్రోధం వస్తుంది క్రోధం వచ్చిందా వాడు సర్వనాశనానికి వాడే ఒక మెట్టు వేసుకోవటం ఎందుకంటే క్రోధాద్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి కనుక ఇలా నాశనం అయిపోవాలి అని అంటే మనం ఆ యొక్క క్రోధాన్ని తెచ్చుకోవాలి కనుక ఇలా పరమాత్మని మన నామావళితో కలియుగంలో కీర్తించేటువంటి ఒక భాగ్యం కలిగింది ఆ భాగ్యం కలిగినప్పుడు ఎవరైతే వారి వారికి ధనం చేత కానీ ఒక జ్ఞానం చేత కానీ ఒక యోగం చేత కానీ ఒక ధ్యానం చేత కానీ ఒక కులక్రమాగతంగా వచ్చినటువంటి ఒకనొక సంస్కారం చేత కానీ వాళ్ళకు ఒక అభ్యుదయం కలగచ్చు
ఆ కలిగినటువంటి అభ్యుదయాన్ని సన్మార్గంలోకి వినియోగించుకోవాలి అని చెప్పి మనకి ఎప్పుడూ గుర్తు చేసేటువంటి గొప్ప నామం ఏమిటి అంటే ఓం బాణవాహు విదారకాయ నమః. నాయన, నువ్వు ఎంత గొప్ప ఆరాధన చేసి ఎంత భౌతికమైనటువంటి శక్తిని పెంపొందించుకున్నా అది సత్కథా దృష్టితో ఉన్నంతవరకే నీకు అభ్యుదయకారకం అవుతుంది. తద్భిన్నంగా సత్యమార్గానికి దూరమైనటువంటి ఆసురీ ప్రకృతి ఎందు నువ్వు సంచరిస్తే అదే నీకు వినాశకాలకం అవుతుంది. దీన్ని తెలుసుకున్నటువంటి వాడు మళ్ళా ఉద్ధరింపబడతాడు. అంటే పరమాత్మ కేవలం శిక్షించడమే కాదు, పశ్చాత్తాపడినటువంటి వాడిని రక్షించడం తన బంధువుగా చేసుకోవటం కూడా ఆయనకి ఉన్నది అని చెప్పి చెప్పేటువంటిది ఓం బాణబాహు విదారకాయ నమః. అయ్యో, మనం ఒకప్పుడు తప్పు చేసామే, తప్పు నుంచి పరమాత్మ మళ్ళా మనని గ్రహిస్తాడా అంటే గ్రహిస్తాడు అని చెప్పి చెప్పేటువంటి నామాన్ని మనం తెలుసుకున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నామామృత వృష్టిలో 390వ నామం ఓం తాపజ్వర వినాశకాయ నమః. మనం అందరం కూడా పాపాలు పోవాలండి, పాపాలు పోవాలండి అని అనేక తీర్థాల్లో పుణ్యక్షేత్రాల్లో ప్రార్థనలు చేయటం, ఆ సంస్కారాలను ఆశ్రయించడం చేస్తున్నాం. కానీ పాపాలకు మూలమైనటువంటి తాపాలు తొలగితేనే పాపాలు దూరమవుతాయి. ఈ తాపజ్వర వినాశకాయ నమః నిజానికి మన జీవనానికి సంజీవనిగా ఆ పరమాత్మ నామామృతం ఎప్పుడూ ఉండాలి. లేకపోతే ఈ ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభౌతికం అనేటువంటి తాపత్రయాలు జ్వరం అవుతాయి. ఈ జ్వరము చేత మనం ఆ యొక్క అభ్యుదయంలోకి వెళ్ళలేక, మహాదైవ ప్రస్థానంలోకి మనం వెళ్ళలేక, దుష్టమైనటువంటి నరకకోపాల్లోకి జారుకుంటున్నాం మనం తెలియకుండా. కనుక ఈ తాపజ్వర వినాశకాయ నమః, నాశము అంటే తొలగించేటువంటి వాడు. ఈయన నాశకుడు కాదు, వినాశక. మళ్ళా అసలు ఆ తాపమే కలగకుండా తొలగించేటువంటి వాడు. కనుక ఓం తాపజ్వర వినాశకాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకుంటే ఆ గర్వం అనేటువంటిది కానీ, అభిజాత్యం అనేటువంటిది కానీ, లేదా కామం అనేటువంటిది కానీ, ఇత్యాది ఏవేవైతే హేయమైన గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నాశనం అవుతాయి. ఒక్కసారి ఆ కృష్ణుని యొక్క నిజమైనటువంటి ఉపదేశమే కనుక మనకి అందితే మనస్సుకి, ఇంకా మనకి ఏనాడు కూడా ఈ తాపత్రయములు అనేటువంటివి ఏర్పడవు. అందుకే కృష్ణ భక్తి కలగాలి అంటే అది మామూలుగా రాదండి. జన్మాంతర సహస్రేషు తపో ధ్యాన సమాధిభి అని చెప్పి చెప్పారు. ఎన్నో జన్మల్లో మనం అనేకమైనటువంటి ఆ జ్ఞాన ధ్యాన కర్మ భక్తి యోగాదులను పట్టుకుంటే అప్పుడు వాటిల్లో ఏదో ఒక ధర్మ మార్గంలో మనం ఒక అభ్యుదయాన్ని సాధిస్తే, అది పరిపూర్ణత పొందితే, అప్పుడు ఆ పరిపూర్ణతకు ఆ భగవంతుడు ప్రసన్నుడై తన యందు భక్తినిస్తాడు. కృష్ణ భక్తి కలిగిందో ఇంక మన తపస్సులు, మన ధ్యానములు, మన హోమములు, మన యజ్ఞములు ఏవైతే ఉన్నాయో దానాలు అన్నీ కూడా పరిపూర్ణమైనట్లు. కనుక కృష్ణం మందే జగద్గురు అంటే కృష్ణుడు తాను గురువై ఈ తాపజ్వరములు మన యందు లేకుండా ఆయన చేసేస్తాడు. అప్పుడు మనకు ఎప్పుడూ కూడా నాశం అనేటువంటిదే కలుగదు. అందుకే ఋషులు ఆయన్ని ఆశ్రయించారు, వీరులు ఆయన్ని ఆశ్రయించారు, యోగులు ఆయన్ని ఆశ్రయించారు. ఎంతమంది ఎన్నెన్ని మార్గాల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆయన్ని ఆశ్రయించి తరించిపోయారు. కనుక తాపజ్వర వినాశకుడు ఎవరు అంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణు. ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఈ యొక్క ఆధ్యాత్మికం అనేటువంటిది, ఆది దైవికం అనేటువంటిది, ఆది భౌతికం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడ్డారు. కనుక మనలో ఏదైతే ఈరికి ఎత్తుతుందో ఆ యొక్క తాపత్రయముల్లో ఏదో ఒక అంశము, దాన్ని తొలగించేటువంటి వాడు. కనుక ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికం అనేటువంటి తాపత్రయములు ఈశన్ మాత్రంగా ఉన్నా తొలగించగలిగినటువంటి మహాపరాక్రమవంతుడు ఎవరు అని అంటే ఒక్క శ్రీ మహావిష్ణువే. కనుక ఆయన్ని వెంకటాచల ఆధీశుడిగా మనం దర్శిస్తున్నాం ఈ కలియుగంలో. జనులు అందరం కూడా ఓం తాపజ్వర వినాశకాయ నమః అనేటువంటి నామంతో ఆయన్ని పట్టుకుందాం. ఈ తాపత్రయములను సమూలంగా తొలగించుకునేటువంటి శక్తి ఆ యొక్క నందకాయుధారి మనకి తప్పకుండా అనుగ్రహిస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 391వ నామం ఓం ఉషోద్ధర్షయిత్రే నమః. ఉష ఉత్ హర్షయిత, ఎంత గొప్ప నామం అండి.
ఈ బాణాసురుడు అనేటువంటి ఒకనొక దివ్య పురుషుడు శివభక్తుని యొక్క కుమార్తె ఉష. ఈ ఉషాదేవి ఒకనొక కాలంలో ఒక మధుర స్వప్నాన్ని పొందింది. ఇప్పుడు కూడా పరమాత్మ స్వప్నంలోకి వచ్చాడు అని అంటే ఆయన మనకు దిక్సూచిగా గొప్పదైనటువంటి జీవనాన్ని అనుగ్రహిస్తాడు. ఒక స్త్రీకి సుందరమైనటువంటి పురుషుడు కళ్ళలోకి వస్తే ఆయన ఎప్పుడూ కూడా ఆమెకు భర్త అవుతాడు, కన్యగా ఉన్నది కనుక. కాబట్టి ఎప్పుడు కూడా పతివ్రతలకి పరపురుషుడు కళ్ళలోకి వస్తే వాళ్ళు దేవతలు అని చెప్పి తెలుసుకోవాలి. ఇలాగా ఉషాదేవికి అంటే దృశ్యతే భగవాన్యస్య స్వప్నే సర్వశుభావ. ఆ సర్వశుభావమైనటువంటిది స్వప్నం. దృశ్యతే భగవాన్యస్య స్వప్నే సర్వశుభావ తస్మిన్నేవ దృఢా భక్తి జాయతే నాత్ర సంశయ. అన్నమాచార్యుల వారికి అరుదైన శంఖచక్రాదులు ఇరుగడ గంటి ప్రతిలేని గోపుర ప్రభలు గంటి ఆ స్వప్నంలో అలా కనిపించాడు ఆయన. కనుక ఆయన యందు ఆయనకి అహేతుకమైనటువంటి గొప్ప శక్తి ప్రేమ అనేటువంటి ఉదయించాయి. అలాగే ఉషకి కన్య గనుక సుందరాంగుడైనటువంటి వాడు కల్లోకి వచ్చాడు. ఆ వచ్చినవాడు ఎవరు? ఆ పరమపురుషుని యొక్క పౌత్రుడు. ఆ యొక్క రుక్మిణీదేవికి శ్రీకృష్ణ పరమాత్మకి సంతానమై వచ్చినటువంటి వాడు ప్రద్యుముడు, ఆయన కొడుకు అనిరుద్ధుడు. ఈ అనిరుద్ధుడు ఉషాదేవికి స్వప్నంలో కనిపించాడు. అయితే అంత పరమసుందరుడిని నేను ఎప్పుడూ కూడా ఎంతోమంది పురుషులను రాకుమార్తెగా బాణాసురపుత్రిగా నేను దర్శించాను, కానీ బాణతనయనైనటువంటి నేను ఆ పరమపురుషుడినే పెళ్లి చేసుకోవాలి, నాకు అందంగా కనిపించినటువంటి వాడిని అని చెప్పి తన చెలికత్తెతో బాధపడింది. అప్పుడు ఆ చెలికత్త ఎలా ఉంటాడు, ఆయన చెవులు ఎలా ఉంటాయి, ఆయన నుదుటి ఎలా ఉంటుంది, ఆయన కన్నులు ఎలా ఉంటాయి అన్నీ తెలుసుకుని అలాంటి పరమసుందరుడి యొక్క ఎత్తు ఆజానుబాహుత్వం అన్నీ కూడా తెలుసుకుని ఒక చిత్రాన్ని వేసేసింది. ఆ చెలికత్త అంతటి గొప్ప చిత్రకారిణి. ఈయన మనస్సులో ఉండేటువంటి ఆ యొక్క స్వప్నములో దర్శించినటువంటి పురుషవర్ణన చేస్తూ ఉంటే తదనుగుణంగా చిత్రాన్ని ఆమె వేసి చూపించింది. ఓ ఈయనే అని చెప్పింది. వెంటనే వీళ్ళందరూ కూడా గొప్ప శక్తులు కలిగినటువంటి వాడు, ఈ బాణుని యొక్క సంతానం అంతా కూడా చెలికెత్తెలు అంతటి శక్తి కలిగినటువంటి వాళ్ళే. వెంటనే ఈయన ఎక్కడున్నాడు అని చెప్పి ఆ చెలికెత్తె దర్శిస్తే కృష్ణుని యొక్క సౌధంలో ఉన్నాడు అని చెప్పి తెలుసుకుని అక్కడి నుంచి ఆ యొక్క ప్రద్యుమ్ని అపహరించుకుని తీసుకొచ్చేసింది ఈ చెలికెత్తె. అప్పుడు ఉష ఆయన లేచిన తర్వాత ఆయన్ని చూసి మోహించి తన ప్రేమను తెలియజేసింది. ఉష యొక్క అమలినమైనటువంటి సౌందర్యాన్ని చూసి పులకించిపోయాడు మన కృష్ణుని పౌత్రుడైనటువంటి అనిరుద్ధుడు. ఆ ఉష అనిరుద్ధుల మధ్య ప్రేమ పెరగటం, అది ప్రణయంగా మారటం, ఆ యొక్క దర్శనం ప్రణయంగా మారటం, అది సంగమంగా మారటం ఎప్పుడైతే జరిగిందో ఆమె గర్భవతి అయింది. ఇలా తన అంతఃపురంలోకి తన ప్రమేయం లేకుండా ఒకడొచ్చి తన యొక్క కుమార్తె యొక్క కన్యాత్వమును హరించాడని చెప్పి తెలుసుకుని ఎప్పుడైతే బాణుడు విన్నాడో కోపిష్ఠుడై వాడిని అన్వేషించి పట్టుకుని చెరసాల్లో బంధించాడు. నారద మహర్షి త్రిలోక సంచారి యొక్క సత్యాన్ని గ్రహించి వెంటనే పరమాత్మయను కృష్ణునికి చెప్పేశాడు. కృష్ణుడు ససైన్యంతో వచ్చి బాణునిపై యుద్ధాన్ని ప్రకటించి ఆయనకి చెప్పాడు సంధి చేసుకుందామని, కానీ ఆయన వినలేదు. అప్పుడు ఆయనకి 999 ఏవైతే ఉన్నాయో బాహువులు ఎక్కువగా వాటిని ఖండించాడు. ఆ సహస్రబాహుడి యొక్క ఆ సమస్తమైనటువంటి అధిక బాహువుల్ని ఖండించాక వాడు గర్వరహితుడయ్యాడు. అప్పుడు అయ్యా మా అమ్మాయిని నీ యొక్క మనవడికి ఇస్తాను అని చెప్పి శరణాగతి చేశాడు. పరమాత్మ కృష్ణుని యొక్క సమక్షంలో ఆ దివ్యమైనటువంటి కళ్యాణం జరిగింది. కనుక ఉషాదేవి ఈ అనిరుద్ధుణ్ణి ప్రేమించినప్పుడు పరమాత్మని ప్రార్థించింది. ఆ పరమాత్మ ఎంత ప్రసన్నుడయ్యాడు అని అంటే, ఇప్పుడు తండ్రి కనుక సంహరించేటప్పుడు మొత్తం అన్ని బాహువులతో సంహరింపబడితే ఆయన వికలాంగుడైపోడా? కోపం వచ్చినటువంటి కృష్ణుడు తల కూడా నరికేస్తే తన మనవడికి ఇలాంటి దుష్టమైనటువంటి భావనతో శిక్ష విధించాలని సంకల్పించాడు బాణుడు అని చెప్పి కనుక ఈ ఉషాదేవి ప్రార్థించింది. ప్రార్థించేప్పుడు ఆ ప్రార్థనలో ఉండేటువంటి పవిత్రతకి కైలాసంలో ఉండేటువంటి కైలాసాచల సానువారమైనటువంటి ఆ యొక్క పరమపురుషుడు ఈశ్వరుడు పరుగు పరుగును వచ్చాడు. అయ్యా నా భక్తుడు విడిచిపెట్టే కృష్ణ అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఆ మిగతా బాహువులను రెండింటినీ ఖండించకుండా సహజమైనటువంటి బాహువుల్ని విడిచిపెట్టి వాటితో శరణాగతి చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని తన యొక్క
దివ్యమైనటువంటి సన్నిధిలో ఉంచుకునేట్లుగా బంధువు అయ్యేట్లుగా చేసుకున్నాడు. కనుక ఉషాదేవి యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని తీర్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక ఆ యొక్క బాణాసుని యొక్క చెర నుంచి అనిరుద్ధుడిని బతికించి ఆ ఉషాపరిణయం అనేటువంటిది పరిపూర్ణం చేసినటువంటి ఆ యొక్క విష్ణు మహాదేవుణ్ణి మనం స్మరించాలి అని అంటే మనకు కూడా ప్రతిబంధకమైనటువంటివన్నీ తొలగి మనం కూడా గర్వంతో ఉన్నప్పుడు మనం ఆ యొక్క గర్వాన్ని విడనాడి మనం కోరిన కోరికలను పండించుకోవాలి అని అంటే ఓం ఉషోద్ధర్షయిత్రే నమః అంటే జీవితంలో ఏది నిజమైనటువంటి ఉషస్సో అది మనం తెలుసుకోగలుగుతాం, ఆ శక్తిని మనం పొందుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 392వ నామం ఓం అవ్యక్తాయ నమః. అవ్యక్తుడు అంటే మన వాక్కు చేత కానీ మనస్సు చేత కానీ మనం ఏ మూర్తినైతే పట్టుకోలేకపోతామో అటువంటి వాడు పరబ్రహ్మమైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణదేవుడు శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన్ని ఓం అవ్యక్తాయ నమః అని చెప్పి చెప్పాలి. ఆయన ఏమి మన వాక్కులకి ఇంత అని అందేటువంటి వాడు కాదు. ఎతో వాచోని వర్తంతే అప్రాప్య మనసా సహ. ఈ వాక్కులన్నిటికీ కూడా మూలం ఏమిటి? తొలివాక్కులు వేదములు. వేదములు ఆయన తత్వాన్ని మహత్వాన్ని మనకి ఎరుకుపరుస్తాయి కానీ ఇంత అని చెప్పి అవి చెప్పలేవు. అంటే చెప్పడానికి అంతకన్నా ఆధారమైనటువంటివి లేవు. కనుక ఆ యొక్క వాక్కు ద్వారానే ఆ తొలివాక్కులను ఆశ్రయించకూడదు, ఆ తొలివాక్కులలో ఉండే స్వారస్యము ద్వారా అందేటువంటి వాడు అని గ్రహించాలి. అంటే వేదము ద్వారా ఏదైతే తెలుస్తూ ఉన్నదో దాన్ని మనం గొప్పదిగా భావిస్తున్నాం. ప్రత్యక్షేణానుమిత్యావా యస్తూపాయో నబుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. మనం ప్రత్యక్షంగా కానీ లేదా అనుమాన ప్రమాణం చేత కానీ దేన్ని తెలియచుకోలేకపోతూ ఉన్నామో వాక్కు ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ వాటిని తెలియజేసేటువంటిది వేదము, వేదజ్ఞానే. అటువంటి జ్ఞానరాశి తెలుసుకోలేకపోతోంది. అంటే తెలుసుకోలేకపోతుంది ఆ జ్ఞానరాశి శబ్దముల ద్వారా అంటే శబ్దముల ద్వారా తెలుసుకోలేకపోతుంది కానీ అర్థము ద్వారా అంటే వేదం ఏదైతే ఉపదేశించిందో దాన్ని ప్రత్యక్షార్థంలోకి తీసుకోకూడదు, పరోక్షార్థంలో తీసుకోవాలి. అంటే ఆ వేదముల యందు అనేకమైనటువంటి గౌణమైనటువంటి అంశాలు ప్రతిపాదింపబడ్డాయి. అవి మనం చెప్పుకునేటువంటి స్ఫోటార్థముల చేత ధ్వనుల చేత వీటిల ద్వారా అందేటువంటిది కాదు. ఒకనొక రసస్థితిలోకి వెళ్తే కానీ ఆ శబ్దముల ద్వారా మనం తెలుసుకోలేము. అందుకే రసో వైసహ ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఏదైతే వేద విహితమైనటువంటి కర్మల్ని చేస్తామో వేదాంతముల యందు ప్రతిపాదించినటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని ఆ యొక్క యోగ మార్గం ద్వారా, ధ్యాన మార్గం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా, కర్మ మార్గం ద్వారా అలా తెలుసుకుంటామో అప్పుడు అందేటువంటి వాడు. అంటే వేదములు చెప్పేటువంటి కర్మ మార్గాన్ని, వేదాంతములు చెప్పేటువంటి ఆ ధ్యాన జ్ఞాన భక్తి మార్గాన్ని మనం బాగా పుణికిపుచ్చుకుంటే అప్పుడు అందేటువంటి వాడు ఆ పరమపురుషుడు. మామూలుగా అయితే మన ఇంద్రియములకు కానీ లేదా మన యొక్క మనస్సుకు కానీ అంటే పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు మనస్సుకు అందేటువంటి వాడు కాదు. తదతీతంగా ఆ మనస్సు ద్వారా ఏదైతే ఒకనొక ఇది ఏర్పడుతోందో కర్మ నియామకం దానికి అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోవాలి. కనుక తదతీతమైనటువంటి స్థితికి వెళ్ళాలంటే మనస్సులో భావన స్థితి అనేటువంటిది ఎప్పుడైతే నిశ్చలంగా ఉండాలి అని చెప్పి మనం అనుకుంటున్నామో అది పరమాత్మ ఎందే అది నిలీనం అయిపోవాలని అనుకుంటున్నామో అప్పుడు కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని శాసించేటువంటి ఆ మనస్సును నిగ్రహించుకోవాలి. అప్పుడు వాంగ్ మనస్సులకు అధీశ్వరుడైనటువంటి పరమాత్మ యందు మనకు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తి ఏర్పడుతుంది. ఇలా అందుకున్నటువంటి వాళ్ళే ఋషులు, ఇలా అందుకున్నటువంటి వాళ్ళే మహాభక్తులు, ఇలా అందుకున్నటువంటి వాళ్ళే ఆ జ్ఞాన యోగులైనటువంటి వాగ్గేయకారులు. వాళ్ళు జనసామాన్యంలో ఉండి ఆనమాచార్యులు, త్యాగరాజస్వామి వీళ్ళందరూ కూడా తమ కీర్తనలు తరింపజేసినటువంటి వాళ్ళు, నాదమును ఎరిగినటువంటి వారు. పరమాత్మ తత్వాన్ని మహత్వాన్ని వేదముల ద్వారా తాము తెలుసుకున్నటువంటి దానిలో ఉండేటువంటి రసానుభూతిని లోకానికి అనుగ్రహించినటువంటి వారు. కనుక ఓం అవ్యక్తాయ నమః అంటే వాంగ్ మనస్సులకు అతీతమైనటువంటి వాడైతే ఆయన్ని ఎలా పట్టుకోవాలండి అని మనం అనుకోకూడదు. తదతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళి
నిశ్చలమైనటువంటి మానస సరోవరంలో హంసవలి మనం ఉంటే పరమహంస స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ మనకు హృదయంలోకి అనుభవంలోకి వచ్చేస్తాడు. అటువంటి స్థితి మనం పొందటమే ఈ మానవ జన్మ ఎత్తిన దానికి పరమావధి అని తెలుసుకునేటువంటి గొప్ప కళ్యాణ భావనామృత వృష్టికి మూలమైనటువంటి దివ్య నామం ఓం అవ్యక్తాయ నమః. అటువంటి వాంగ్ మనసాతీతుడైనటువంటి పరమాత్మను కళ్యాణ దివ్య స్థితి కోసమే మనం చక్కగా ప్రార్థన చేద్దాం, మన మానవ జన్మ పరిపూర్ణం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః.